నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చింతలపూడి అగ్నిమాపక సద్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి అగ్ని ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకుని పేషెంట్లను ఎలా రక్షించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి అగ్నిమాపక శాఖ అధికారి వేణు, అగ్నిమాపక సిబ్బంది రవికుమార్, అప్పారావు నాగరాజు, బాలాజీ నాయక్ వెంకటేష్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డైరెక్టర్ రసూల్, డైరెక్టర్ అజయ్, హెడ్ నర్స్ జ్యోతి, స్టాఫ్ నర్సుల శాంతిరత్న, సుజాత, ఆఫీస్ సిబ్బంది పెద్దిరాజు, దీప్తి తదితరులు పాల్గొన్నారు. అంత ప్రజలంతా లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి గ్యాస్ మళ్ళీ గ్యాస్ రూపంలో రావాలంటే కంపల్సరిగా డిశ్చార్జ్ కారణం అనేది అవసరం. ఒకవేళ ఇది రిమూవ్ చేసేసామనుకోండి గ్యాస్ లిక్విడ్ రూపంలోనే బయటపడుతుంది, గ్యాస్ రూపంలో రాదు. కాబట్టి డిశ్చార్జ్ కారణం అనేది వాడతాం. ఓకేనా? ఇది యూజ్ చేయడం ఎలాగో, ఇది యూజ్ చేయడం ఎలాగో తెలిసింది కదా మీకు. ఎటువంటి భయం లేకుండా ఎటువంటి ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే అప్లై చేస్తారా అందరూ? ఓకేనా? ఒకళ్ళు వెళ్ళి ఎలా చేస్తారో చూస్తాను. సరే ఉన్నాను, మళ్ళీ వస్తాను. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఒక విషయం తెలుసుకోండి, మీరు అయితే ఈ డిశ్చార్జ్ కారణం మీరు యూజ్ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పట్టుకోకూడదు. కాదు, ఇది పట్టుకోవడానికి అవకాశం ఉంది కదా, పెద్దగా ఉంది కదా, బాగుంది కదా అని దీన్ని పట్టుకొని అప్లై చేయొద్దు. కొత్త దానికి ఈ మెటల్ దగ్గర హ్యాండిల్ ఉంటుందంటే హ్యాండిల్ పట్టుకోవచ్చు, లేకపోతే ఈ చూపని పట్టుకోవచ్చు. ఇది పట్టుకొని మీరు అప్లై చేసినట్లయితే మీకు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ లైఫ్ టైం రావు, లైఫ్ టైం మొత్తం పోతాయి, మొత్తం చెడిపోతాయి. అర్థమైందండి? ఎటువంటి పరిస్థితులు అప్లై చేసే టైంలో ఈ డిశ్చార్జ్ కారణం అనేది పట్టుకోకూడదు. ఓకేనండి? ఇది మనకి చాలా యూస్ఫుల్. మన కంప్యూటర్ ఉన్నా కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిసిటీ రూమ్లో కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ థియేటర్లో కానివ్వండి, ఏదైనా క్లెయిమ్స్ వచ్చాయనుకోండి, మంటలు వచ్చాయనుకోండి, అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, మీరేం చేస్తారు? ఆటోమేటిక్గా పక్కన ఏదన్నా ఉన్న వాటర్ తీసుకెళ్లి తెలియక వేసేస్తారు. దానివల్ల ఏమవుతుంది? మీరు కూడా ప్రమాదం బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎలక్ట్రికల్ పైప్స్ మీద ఎటువంటి వాటి మీద వాటర్ అనేది అప్లై చేయకండి. అది అప్లై చేయడం వల్ల మీరు ప్రమాదాన్ని బారిన పడతారు, వాటర్ ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు కూడా కరెంట్ పాస్ అవుతుంది, అందరూ కరెంట్ షాక్కి గురవుతారు. కాబట్టి ఈ సీఓటు వాడినట్లయితే అక్కడికక్కడే ఆ ఫైర్ అనేది కుటామైపోతుంది, మీరు ఎటువంటి ప్రమాదాన్ని బాధపడే అవకాశం ఉండదు, ఎటువంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండదు. సిఓటు అంటే మీ అందరికీ తెలుసు ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. మనందరం స్కూల్స్లో చదువుకుంటాం దీని గురించి. అయితే ఈ మంటల మీద ఇది ఉపయోగించడానికి కారణం ఏంటండి అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ప్రతి ఫైర్ జరగడానికి త్రీ ఎలిమెంట్స్ కారణం అవుతాయి. ఏమవుతాయి? హీట్ ఉండాలి, అంటే సరిపడే హీట్ ఉండాలి, మంట ఉండాలి. రెండు, ఫ్యూయల్ ఉండాలి, అంటే మండడానికి అనువైనది పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, పేపర్ కానివ్వండి, లేకపోతే గడ్డి కానివ్వండి, ఏదైనా ఉండండి అది ఉండాలి. మూడోది ఆక్సిజన్ ఉండాలి. ఈ మూడు ఎలిమెంట్స్ ఉంటేనే ఫైర్ జరుగుతుంది. ఈ మూడు ఎలిమెంట్స్లో ఏది లేకపోయినా ఫైర్ అనేది జరగదు. మనకి అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, ఆటోమేటిక్గా ఫ్యూయల్ ఉంది, హీట్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కాబట్టి అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ మనం ఏం తీసేయాలి? ఆక్సిజన్ని అక్కడి నుంచి అవాయిడ్ చేయాలి. ఆ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? మనం సిఓటు వాడతాం. కాబట్టే ఈ సిఓటుని మనం వాడతాం. ఈ సిఓటు అక్కడ వాడినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది, ఫ్లేమ్స్ అనేవి ఫుటాప్ అయిపోతాయి. మనం స్కూల్స్లో అన్ని చేసి ఉంటాం, పొగొట్టు ప్రయోగాలు చేసి ఉంటాం మనం. అర్థమైందా? ఆక్సిజన్ ఉంటేనే
ఫ్లేమ్స్ వస్తాయి. ఆ ఆక్సిజన్ అవాయిడ్ చేయడం కోసమే ఈ CO2 వాడతాం. దీన్ని వాడడం వల్ల ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ ఫైర్ నుంచి కానీ లేకపోతే ఇంకేదైనా ఫైర్ నుంచి కానీ రిఫ్లెక్ట్ రాదు. రాకపోవడం వల్ల మనం చాలా సేఫ్గా ఉంటాం. కంప్యూటర్ రూమ్ అవనివ్వండి లేకపోతే ఏదైనా సరే వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉండేవ్వండి అటువంటి రూమ్లో కానివ్వండి మనం ఏం చేస్తాం వాటర్ తీసుకొని కొట్టాలనుకోండి చాలేది తక్కువ కానీ మనం వాటర్ తీసుకొని స్ప్రే చేయడం వల్ల మొత్తం లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇది వాడతామో ఆటోమేటిక్ అక్కడ ఎంత ఫైర్ అయితే అవుతుందో ఎంత లాస్ అయితే అవుతుందో అంతస్తోనే ఆగిపోయి ఇంకా ఫ్లేమ్స్ ఎక్స్పెండ్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అటువంటి ఇది గ్యాస్ సిలిండర్ ఇదే కలర్లో ఉంటుంది, ఇది కూడా ఇదే కలర్లో ఉంటుంది కదా, ఇది బ్లాస్ట్ అయిపోతుందేమో, దీని దగ్గరికి వెళ్తే ఏమైపోతుందని భయం ఎక్కువ మంది ఉంటుంది. దీనివల్ల ఎవరూ భయపడద్దు. ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్లాస్ట్ కావు. 18 గేజ్ గాల్వనైజ్డ్ షీట్తో తయారు చేయబడి ఉంటాయి ఇవి. ఓకేనా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా బ్లాస్ట్ కావు. గ్యాస్ సిలిండర్ కూడా బ్లాస్ట్ అవ్వదు, మీరు గుర్తుపెట్టుకోండి. గ్యాస్ సిలిండర్ కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం లేదు. దాంట్లో మనకి గ్యాస్ లిక్విడ్ రూపంలో స్టోర్ చేసి ఉంటుంది. 744 ప్రెజర్తో లిక్విడ్ రూపంలో స్టోర్ చేసి ఉంటుంది. అది ఫ్లేమబుల్ గ్యాస్. ఫ్లేమబుల్ గ్యాస్ అవ్వడం వల్ల ఏంటంటే అది ఆటోమేటిక్గా లిక్విడ్ రూపంలో ఉన్న గ్యాస్కి మనం ఎప్పుడైతే హీట్ ఆపరేట్ చేస్తామో హీట్ దానికి టచ్ అవుతుందో ఆ లిక్విడ్ రూపంలో ఉన్నది గ్యాస్ రూపంలో ఎక్స్పెండ్ అవుతుంది. ఆ 744 ప్రెజర్తో లిక్విడ్ రూపంలో ఉన్నది మొత్తం గ్యాస్ రూపంలో స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. దానికి హీట్ తగలనంతసేపు ఎటువంటి పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ కూడా బ్లాస్ట్ కాదు, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇవి ఫ్లేమబుల్ గ్యాసెస్ కాదు, కాబట్టి ఎంత హీట్ తగిలినా కానీ ఇవి బ్లాస్ట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి మీరు ఎవరో భయపడద్దు. ఇది ఎక్కడున్నా సరే, మన ప్రిమినిస్టర్స్లో ఎక్కడున్నా సరే, మీరులో ఎవరో అయినా సరే, ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగిందని గమనించినట్లయితే చాలా ధైర్యంగా సేఫ్గా చక్కగా యూజ్ చేయొచ్చు. ఇవి ఎలా యూజ్ చేయొచ్చో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయండి మీకు, రెండు హోల్స్ మీ అందరికీ. ఇక్కడ సేఫ్టీ పిన్ ఉంటుంది, ఇది యూజ్ చేసింది కాబట్టి సేఫ్టీ పిన్ తీసేసాం. సేఫ్టీ పిన్ ఉంటుందండి, మీరు కొత్త కొన్నట్లయితే ఆ సేఫ్టీ పిన్ రిమూవ్ చేసి జస్ట్ ఈ ట్యూబ్లో పట్టుకొని ఆటోమేటిక్గా గ్యాస్ బయటకు వస్తుంది. ఆటోమేటిక్గా ఫ్లేమ్స్ అనేది అక్కడ కుటుంబం అయిపోతాయి. ప్రమాదం ఎక్కువ ఉంది, ప్రమాదం అంతా ఒక్క రూమ్లో స్ప్రెడ్ అయితే మొత్తం హాస్పిటల్ అంతా స్ప్రెడ్ అయ్యి మొత్తం ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉండదు. స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడే ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ తెలుసుంటే ఆటోమేటిక్గా మనలో ఎవరైనా సరే దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ప్రమాద బారిన పడకుండా మీరు ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరూ కూడా హ్యాపీగా ఎటువంటి ప్రమాద బారిన పడకుండా ఉంటారు. ఓకేనా? కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది మీకు. ఓకేనా? ఇందులో 744 PSI ప్రజలకు ఇవ్వటం ట్రీట్ చేసి ఓకేనా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి మన హాస్పిటల్కి వచ్చేవాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా విక్టిమ్స్ వస్తారు. అది ఏరియాస్ డిజీజెస్ కావచ్చు, ఏ విధంగా కాదు, ఆపరేషన్ చేయించుకుంటారు, డెలివరీ కోసం వచ్చినట్టు కొంతమంది ఉండొచ్చు, లేకపోతే ఎడ్మిషన్ కోసం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్స్ మేబీ, ఏదైనా సరే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మన దగ్గరికి వస్తారు. మన హాస్పిటల్లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఎంత స్పీడ్గా రియాక్ట్ అవ్వగలుగుతామో వాళ్ళ స్పీడ్గా రియాక్ట్ అవ్వగలుగుతారా? అవలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనం వైద్యం చేసి ఆరోగ్యంగా పంపించడం ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో మనకి, ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళని రక్షించడం కూడా మన యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఫుల్ఫిల్ చేయాలంటే ఆ ప్రమాదాల పట్ల మనకి కొద్ది గొప్ప అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉండడం వల్ల ఏంటంటే మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, అట్ ది సేమ్ టైం ఏం చేస్తాం వాళ్ళని కూడా రక్షించడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనిలో భాగంగానే మీకు ఏంటంటే ప్రతి హాస్పిటల్ యొక్క ప్రిన్సెస్, అక్కడున్న సేఫ్టీ యొక్క మెజర్మెంట్స్ అన్ని యొక్క చూసి అక్కడ ఉన్నటువంటి ప్రతిదానికి కూడా మీకు కొన్ని గైడ్లైన్స్ మరియు ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్స్ రావడం వల్ల మీ దగ్గరికి రావడం జరిగింది. ఓకే అండి? ఇక్కడ 3 రకాల ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. వీటి గురించి మీలో ఎవరికైనా తెలుసా? తెలుసా? మీ పేరేంటో తెలుసా? పని నేనే చెప్పాను, దాని పేరు కూడా. అయితే దీంట్లో మన దగ్గర ఇక్కడ 2 రకాలు ఉన్నాయి, వేరియస్ టైప్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయండి. దీంట్లో ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇది డిసి అంటే డ్రై కెమికల్ పౌడర్ అనమాట. ఓకేనండి? ఇది ఎక్కువ శాతం హాస్పిటల్స్ యూజ్ చేయకూడదు ఇది, ఎందుకంటే దీంట్లో పౌడర్ ఉండడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఫైర్ మీద దీన్ని అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఫైర్ నుంచి ఏమవుతుంది, స్మోక్ వస్తుంది. ప్రతి సేమ్ టైం పవర్ నుంచి కూడా స్మోక్ వస్తుంది, ఎక్కువ మొత్తం
స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హాస్పిటల్స్లో ఎక్కువ శాతం ఇది వాడకూడదు. అయినప్పటికీ దీన్ని వాడే విధానం మీకు చెప్తాను. దీనికి సేఫ్టీ పిన్ ఉండాలి. ఇది సేఫ్టీ పిన్. దీన్ని రిమూవ్ చేయాలి ఫస్ట్. దీన్ని రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా మీ కంప్యూటర్ రూమ్లో కానివ్వండి లేకపోతే ల్యాబ్లో కానివ్వండి లేకపోతే ల్యాబ్ రూమ్లో కానివ్వండి ఎక్కడైనా సరే ఇది CO2 లేని పక్షంలో ఎక్కువ శాతం వాడకూడదు. లేని పక్షంలో దీన్ని వాడే విధానం చెప్తున్నాను. రిమూవ్ చేసి లివర్ క్రష్ చేసినట్టుగైతే ఆటోమేటిక్గా ఈ డిశ్చార్జ్ ట్యూబ్ నుంచి పౌడర్ బయటకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా పైర్ పుటాప్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. విశాఖపట్నం నియోజకవర్గం వార్డు నెంబర్ 26 శాంతిపురం అక్కేపల్లెంలో ముక్క శ్రావణి తెలుగుదేశం పార్టీ తరపున కార్పొరేటర్గా గెలిచిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ముక్క ముచ్చాలనాయుడు ముక్క కిషోర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ఊరేగింపులో 26 వార్డు ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ పర్యటనలో శాంతిపురం రామకృష్ణానగర్ లలితానగర్ చిన్నూరు గుండా 26 వార్డు అంతా పర్యటించి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలతో గడిపారు. Bye.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గాంధీ పార్క్ సమీపంలో ఎల్విన్పేట చర్చి పక్కన గల పాకలు మంటలు అంటుకోవడంతో పాకలో ఉన్న తుమ్మాలపల్లి లక్ష్మి అనే వృద్ధురాలు తేలుకుని రావడంతో మిగిలిన వారు బయటకు పరుగులు తీశారు. ఆమె మాత్రం సిలిండర్ శబ్దానికి అక్కడే కుప్ప కూలిపోవడంతో అగ్నిహాహుతయ్యింది. అలాగే సిలిండర్ పేలిన శబ్దానికి చుట్టుపక్కల వారు అపార్ట్మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కూడా సిలిండర్ పేలుతున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. కాకినాడ ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గంజాయి పట్టివేత. సుమారు 5 కేజీల 800 గ్రంజాయిని ఇంటి దగ్గర అమ్ముతుండగా ఇన్ఛార్జ్ సిఐ రామచంద్రరావు ఎస్ఐ నాగార్జున పోలీసు బృందంతో చాకచక్యంగా పట్టుకున్నారు. మండల కేంద్రము రాయవరం రాజరాజేశ్వరి కాలనీలో డైరెక్టర్ పలివేల ప్రసాద్ ద్వారా నడిపిస్తున్న గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంత సంస్థలు శ్రీమతి దోనేపూడి ఆదిలక్ష్మి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు పడాల కమలారెడ్డి, తమలంపూడి గంగాధర్ రెడ్డి, మందపల్లి కొండలరావు విచ్చేసి ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదిలక్ష్మికి ముఖ్య అతిథులు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఆదిలక్ష్మి సుమారు 100 మంది పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఆదిలక్ష్మి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా అన్నయ్య దోమిట్టి సత్యనారాయణ పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. రండి తర్వాత రండి రండమ్మా తర్వాత రండి 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 తీసుకోండి తర్వాత రండి ఓకే రండి తర్వాత రండి రాలమ్మా రైట్ వచ్చేనమ్మా రండి తర్వాత రండి
శ్రీమతి దోలేపూడి ఆదిలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్లో ఉన్నటువంటి మరి అనేక మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే మరి ఆదిలక్ష్మి గారు అన్నయ్య గారు దొమ్మేటి సత్యనారాయణ గారు మరి వారు ప్రేమపూర్వకంగా మరి చెల్లి బర్త్డే సందర్భంగా వచ్చిన వారందరికి కూడా కిరాణా సామాన్లు అలాగనే యొక్క కాయగూరలు ఒక 8 కేజీల కాయగూరలు ఏర్పాటు చేశారు. మరి వారికి గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ద్వారా ఆదిలక్ష్మి గారికి అలాగనే సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగనే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన ప్రియులు కమలారెడ్డి గారు అలాగే మన సర్పంచ్ గారు మరి చంద్రబాల రామకృష్ణ గారు అలాగనే గంగాధర్ రెడ్డి గారు అలాగనే మంతపల్లి కొండలరావు గారు అలాగనే మరి ఇక మా గ్రేట్ గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వాలంటీర్స్ మరి మంగా వీరబాబు గారు అలాగనే మన చెల్లు కట్టిపల్లి శ్రీని గారు అలాగే వీరబాబు ఇంకా మరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్స్ మరి ఏ నెల కూడా ఆకుండా ప్రతి నెల కూడా ఎవరో ఒకరు ఏర్పాటు చేసి ఈ గ్రేస్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ద్వారా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అయితే మీడియా ద్వారా నేను ఒక పిలుపుని మరి అందిస్తున్నాను. రేపు April 1 నుండి May 31 వరకు మన రాయవరంలో చలివేంద్రం ఏర్పాటు చేయాలని మేము ఆశపడుతున్నాము. ఆ చలివేంద్రంలో కూలింగ్ వాటర్ అలాగే మజ్జిగ మరి సరఫరా చేయాలని మేము ఆశపడుతున్నాం. కాబట్టి ఎవరైనా మరి సహకారం చేసేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు డానర్స్ ముందుకు రావాలని మీడియా ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మరి ఈ యొక్క బిడ్డలందరూ వచ్చి ఈ ఏర్పాటు చేసినటువంటి బాధ్యతలు అయితే తీసుకున్నారు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గాంధీ పార్క్ సమీపంలో ఎల్విన్పేట చర్చి పక్కన గల పాకలు మంటలు అంటుకోవడంతో పాకలో ఉన్న తుమ్మాలపల్లి లక్ష్మి అనే వృద్ధురాలు తేలుకుని రావడంతో మిగిలిన వారు బయటకు పరుగులు తీశారు. ఆమె మాత్రం సిలిండర్ శబ్దానికి అక్కడే కుప్ప కూలిపోవడంతో అగ్నిహాహుతయ్యింది. అలాగే సిలిండర్ పేలిన శబ్దానికి చుట్టుపక్కల వారు అపార్ట్మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కూడా సిలిండర్ పేలుతున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.